వర్తమానంలోకి వచ్చినప్పుడు ఒక విషయాన్ని గమనించండి, నా ఆలోచనలు, నా తలంపులు, నా మనస్తత్వం వర్తమానంలో పెట్టకూడదు. నా ముందు మెంటాలిటీని తీసుకుని వచ్చి వర్తమానాన్ని నాకు అనుకూలంగా మలుచుకుని నేను చెప్పకూడదు. వర్తమానం ప్రకారంగా నా మనసును నేను తిప్పుకుని నేను బోధించాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా బోధకులు అలా బోధిస్తే, మీరు వర్తమానం చదివినప్పుడు ఆహా ఆయన మనస్తత్వాన్ని బట్టి ఆయన అలా చెప్తున్నాడు తప్ప వర్తమానంలో అలా లేదన్న విషయం మీకు అర్థమవుతుంది. అందుకే నేను వర్తమానాలు చదవమంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే వర్తమానం చదివినప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడా? 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 నిజంగా నిజంగా నడిపిస్తాడు? ఇప్పుడు నువ్వు వాక్యము వర్తమానం చదివినప్పుడు నిజంగా పరిశుద్ధాత్ముడని నువ్వు నమ్మితే, నువ్వు పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు అనుకుంటే, అసలు నిన్ను పిలిచింది పరిశుద్ధాత్ముడు అని అనుకుంటే, నువ్వు నిజంగా జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఎన్నుకున్నాడని అనుకుంటే ఆయనే నిన్ను నడిపిస్తాడు. అందులో ఏ సందేహం లేదని. కాబట్టి అందుకే ప్రవక్త చెప్పిన ప్రశ్నలు జవాబులు ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. అవి ఎక్కువ చదివితే మీరు తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నల జవాబులు చదువుతున్నప్పుడు కొంత నాలెడ్జ్ మీకు వస్తుంది. నేను